చంద్రబాబు విషయంలో అసలు భయం ఇదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఘనమైన చరిత్ర తమకు ఉందని చెబుతూ తెగ మురిసిపోతూ ఉంటుంది చరిత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది అదే టైంలో అది వయసును కూడా బయటపెడుతుంది ఇప్పుడు టీడీపీ అలాంటి విచిత్రమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు చెప్పుకుంటారు అలా ఆయన వయస్సు ఏడు పదులు దాటింది అన్న సత్యం చెప్పకనే బయటపడుతోంది టీడీపీకి ఈ వయసే ఇప్పుడు మైనస్ అయ్యేలా ఉందట ఇక టీడీపీకి చంద్రబాబు సారథ్యం తప్ప మరో నాయకత్వం కూడా లేకపోవడమే ఆ పార్టీని ఇరికాటంలో పెడుతోంది లోకేష్ అయితే తన వారసుడిగా ఓటు వేసినారు ఎంతైనా పుత్రరత్నం కదా ఆ ప్రేమ చంద్రబాబులో పొంగి పొర్లుతోంది తన వారసుడిగా భావి ముఖ్యమంత్రిగా లోకేష్ ని చంద్రబాబు సదా తలుస్తున్నారు కానీ టీడీపీ మొత్తంలో అదే అభిప్రాయం ఉందా అంటే సమాధానం మాత్రం నిరాశే అంటున్నారు ఎందుకంటే లోకేష్ ఈ రోజుకి తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు ఆయన ఇంకా తనను తాను ఎక్కడా రుజువు చేసుకోలేదు కనీసం మంగళగిరిలో గెలిచి వస్తే చంద్రబాబు తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉండి విపక్షంలో కొంత జోరైన చూపించేవారు కానీ అక్కడ వాడటంతో సీన్ కాలింది గత రెండున్నరేళ్లలో లోకేష్ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాక్షేత్రంలో చేసిన అరవేర భయంకర పోరాటాలు ఏమీ లేవు దాంతోనే సీనియర్ నేతలు లోకేష్ సారథ్యం అంటే జంకుతున్నారు అన్న మాట ఉంది ఇది పార్టీలో సీన్ అయితే జనాల్లో తీసుకుంటే చంద్రబాబు దీక్ష దక్షతల మీద ఎంతో కొంత సానుకూలత ఉంది చంద్రబాబు రాజకీయ మాయోపాయాలు ఎలా ఉన్నా ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న మాట చాలామంది అంగీకరిస్తారు అయితే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఓటు వేయాలంటే ఆయన ఏజ్ అనే ఫ్యాక్టర్ అడ్డొస్తోంది అంటున్నారు ఆ ఎన్నికల నాటికి చంద్రబాబుకు డెబ్బై ఐదేళ్లు వస్తాయి మరి అంత లేటు వయసులో చంద్రబాబు సీఎంగా పూర్తి ఉత్సాహంతో పనిచేయగలరా అన్నదే చర్చగా ఉంది మరి అయితే చంద్రబాబుకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు పైగా చాలామంది జాతీయ నేతల కంటే ఆయన చురుకుగా ఉంటారు అందువల్ల చంద్రబాబును సీఎం చేసుకోవాలి అనుకుంటే ఓటు వేయడం ఖాయం కానీ ఐదేళ్ల పాటు పాలించాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేనాటికి చంద్రబాబుకు ఎనభై ఏళ్ళు వస్తాయి మరి చంద్రబాబు సీనియర్ మోస్ట్ సిటిజన్గా ఏపీ లాంటి సకల నష్టాల కష్టాల పాలైన రాష్ట్రాన్ని గట్టెక్కించగలరా అన్న డౌట్ అయితే చాలా మందిలో రావడం సహజం అయినా సరే చంద్రబాబును నమ్మి ఓటేసిన ఆయన మధ్యలో మిడిల్ డ్రాప్ అంటూ ఒకటో రెండో ఏళ్ళు పాలించి రాష్ట్రాన్ని కొడుకు లోకేష్కి అప్పగిస్తే అప్పుడు సంగతి ఏంటి అన్న భయాలు ఇటు పార్టీ వర్గాలతో పాటు సగటు జనాల్లోనూ ఉన్నాయట సరిగ్గా ఈ భయాలే వైసీపీకి రేపటి ఎన్నికలలో రాజకీయ పెట్టుబడి అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఫిఫ్టీ ప్లస్లో ఉంటారు పైగా ఐదేళ్ల పాటు సీఎంగా పాలించిన అనుభవం ఉంటుంది అదే టైంలో సమర్థ నేతగా కూడా ఉన్నారు ఇప్పటిదాకా ఆయనే ఏపీని నడిపారు కాబట్టి మరో ఛాన్స్ ఆయనకే ఇస్తే పోలా అన్న ఆలోచన తటస్థ జనాల్లో కలిగితే మాత్రం అది పూర్తిగా టీడీపీకి దెబ్బే ఒక విధంగా చంద్రబాబు ఏజ్ ఫ్యాక్టర్ టీడీపీలో నాయకత్వం లేమని ముందు పెట్టి వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవాలని పక్కాగా ప్లాన్ వేస్తోంది అంటున్నారు అలాంటి పోటీ పోలిక కనుక పెడితే మాత్రం జగన్కి సూపర్ అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి